బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈరోజు ఒక మానవుడు తన జీవితంలో వచ్చే సమస్యల్లో 90% సమస్యలకు కారణం నెగటివ్ థింకింగ్. ఒకడి గురించి తప్పుగా అనుకోవడం, తన గురించి తాను నెగటివ్గా ఆలోచించుకోవడం, ఒక విషయం గురించి, ఒక సిచ్యువేషన్ గురించి నెగటివ్గా అనుకోవడం. మోటివేషన్ ఎక్కడి నుంచి లభిస్తుందో తెలుసా? మీ హేటర్స్, మీ మిమ్మల్ని అసహించుకునే వాళ్ళ నుంచి, మీ శత్రువుల నుంచి, మిమ్మల్ని దూషించే వాళ్ళ నుంచి అతిపెద్ద మోటివేషన్. మీరు ఏదైనా ఒకటి సాధించాలనుకున్నారు, గోల్ పెట్టుకున్నారు, ఒక డ్రీమ్ ఉంది, ఈ డ్రీమ్ గురించి మీరు ప్రస్తావించారు నలుగురు ముందు. నీ వల్ల కాదులే అంటారు, నువ్వు చేయలేవు అంటారు. అంటేంటో తెలుసా అర్థం? నువ్వు చేస్తావని వారికి తెలుసు, నువ్వు చేసేస్తావని వారికి నమ్మకం ఉంది, నువ్వు ఎక్కడ చేసేస్తావో అని, నువ్వు చేయలేవు అని నేను నమ్ముతున్నావు. నీ మీద నీకు ఎంత నమ్మకం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నువ్వు చేస్తావని వాళ్ళకు ఉంది. అలవాట్లను బట్టి మన భవిష్యత్తు ఉండబోతుంది. మన అలవాట్లు దేన్ని బట్టి ఉంటాయో తెలుసా? నువ్వు ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నావో, ఎలాంటి సర్కిల్ నీతో పాటు ఉందో, అలాంటి పనులే చేస్తావు, అలాంటి భవిష్యత్తు అనేది ఉంటుంది. అసలు మోటివేషన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది తెలుసా? ఇన్సల్ట్ నుంచి మొదలవుతుంది. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఇన్సల్ట్ చేశారా? కంగ్రాచ్యులేషన్. ఇన్సల్ట్ చేయబడ్డాము అంటే అది ఇన్స్పిరేషన్ పాయింట్. మిమ్మల్ని అసహించుకునేవారు, మిమ్మల్ని హేట్ చేసేవారు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. మిమ్మల్ని హేట్ చేస్తున్నారంటే అర్థము వాళ్ళని వాళ్ళు హేట్ చేసుకుంటున్నారని. వాళ్ళని వాళ్ళు ఎందుకు అసహించుకుంటున్నారో తెలుసా? వారు ఎక్కడో దగ్గర ఏదో విషయంలో మీకన్నా మంచిగానో, కనీసం మీలాగానో ఉండాలనుకుంటున్నారు, ఉండలేకపోతున్నారు. మీ గురించి మంచి అనాలిసిస్ ఇవ్వగలిగిన వాళ్ళు వాళ్ళే. మీ బలహీనతలు మీకు తెలియదేమో, మీ బలహీనతలు వాళ్ళకి తెలుసు. వాళ్ళ మాటలు వినండి, మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఏదైనా ఒక రంగంలో ఉన్నత స్థాయికి వెళ్తున్నారంటే మీకు అభిమానులు తయారవుతారు. మొట్టమొదటిగా మీ అమ్మ మిమ్మల్ని అభిమానిస్తుంది, మీ నాన్న మిమ్మల్ని అభిమానిస్తాడు, మీ చెల్లె, మీ అన్నయ్య, మీ దగ్గర వాళ్ళు మిమ్మల్ని అభినేస్తారు. ఎలా అయితే మీకు అభిమానులు పెరుగుతూ ఉంటారో మిమ్మల్ని అసహించుకునే వారు కూడా తయారవుతారు. వారిని వారి అసహించుకుంటూ మిమ్మల్ని అసహించుకుంటారు. వారు మీకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఆ ఫీడ్బ్యాక్ని చూసుకుంటూ మీరు ముందుకెళ్ళిపోండి. మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా, మీరు మీ ఫ్యామిలీ లైఫ్లో అయినా, మీరు మీ రిలీజియస్ లైఫ్లో అయినా, మీరు మీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో అయినా సక్సెస్ఫుల్గా ఎదగాలంటే కావాల్సింది పాజిటివ్ థింకింగ్. ఇప్పుడది అన్ని రోజుల్లో, అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో కూడా కావాల్సింది పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ లో దేవుడి సహాయం ఉంటుంది. దేవుడి సహాయం, దేవుడి సహాయం, దేవుడి సహాయం. అనుకున్న విధంగా అన్ని జరగవు, కానీ అనుకోకుండా ఏదో జరుగుతుంది, ఏదో ఫెయిల్యూర్ వచ్చేసింది. రిజల్ట్ చేద్దాం అనుకున్నాను, పార్ట్నర్ నాతో కూడా ఉన్నాడు, పార్ట్నర్ ఒకసారి చేయి ఇచ్చేసాడు, అనుకోలేదు, జరిగిపోయింది, ఓడిపోయానన్న ఫీలింగ్ వస్తుంది. ఆ సెకండ్లో నిలబడగలగాలి, ఆ టైంలో నిలబెట్టుకోగలగాలి నేను. ఆ సెకండ్లో నిలబడగలగాలి, ఆ సెకండ్లో నిలబడగలగాలి. నా లైఫ్ అయినా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎందుకు జీవితం వద్దు, ఇంకా నేను బతకొద్దు అనిపించే సిచ్యువేషన్ రావచ్చు, అప్పుడు నిలబడగలగాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో మీకు ఎదురు దెబ్బ పడిందా, ఫెయిల్ అయిపోయాను అనిపిస్తుందా? మీరు ఎంతమందికి సైకిల్ తొక్కడం వచ్చు? అందరికి వచ్చా? అంటే సైకిల్ తొక్కడం అనే విషయంలో మీరందరూ సక్సెస్ఫుల్ పర్సన్సా కాదా? ఒక్కసారి కూడా పడకుండా తొక్కారా? లేదు కదా, ఎన్నోసార్లు పడ్డాం, మోకాళ్ళ చెప్పలు పగిలాయి, ఓడిపోయాను అనుకున్నారా? ఏమనుకున్నారు? కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయాను, కరెక్ట్గా హ్యాండిల్ చేయాలనుకున్నారు. సార్ రావు కాబట్టి సక్సెస్ అయ్యారు. ప్రతి అడుగులో, ప్రతి స్టెప్లో పడే అవకాశాలు ఉన్నాయా లేవా? పడ్డామంటే ఓడిపోయామనా? పడ్డాము అంటే గెలుపుకు దగ్గర అవుతున్నామని అర్థం. నేను ఓడిపోయాను అని అనుకుంటే మళ్ళీ ప్రయత్నించే ధైర్యం చేయగలుగుతానా? ఓడిపోయిన ప్రతిసారి ఏమనుకోవాలి? నేను కాదు ఓడిపోయింది, నేను చేసిన ప్రయత్నం ఓడిపోయింది. గెలిచిన ప్రతిసారి ఏమనుకోవాలి? నేను కాదు గెలిచింది అనుకోవాలి, నేను చేసిన ప్రయత్నం గెలిచింది అనుకోవాలి. మన జీవితంలో గోల్డెన్ లాంటి మలుపులు, అనేక మలుపులు వస్తున్నాయి, చూడట్లేదు, గుర్తుపట్టలేదు, గమనించట్లేదు. అనేక మంది జీవితంలో పరిచయం అవుతున్నారు, వాళ్ళ ద్వారా మన జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి, అలాంటివన్నీ పట్టించుకోవట్లేదు. గొప్ప అవకాశాలు వస్తున్నాయి, పట్టించుకోవట్లేదు, రొటీన్గా ముందుకెళ్ళిపోతుంది. క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి.
క్లారిటీ లేకపోతే ఏ భవిష్యత్తు కోసం అయితే మనం పరిగెడుతున్నామో ఆ భవిష్యత్తును మన కాళ్ళతో మనమే తొక్కేసుకుంటూ ముందుకెళ్ళిపోతామో. ఇక భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా? అనేక అవకాశాలు నీ ముందు నుంచే వెళ్ళాయి, నువ్వు గమనించలేకపోయావు. గమనించడం అనేది నీ అలవాట్లోనే లేకుండా పోయింది. గమనించడం అలవాటు చేసుకోవడం అలవాటు చేసుకో. ప్రతిరోజుకు విలువ ఇవ్వండి, ప్రతి వ్యక్తికి విలువ అండి. గమనించడం మొదలు పెట్టండి, పరిశీలించడం మొదలు పెట్టండి.